ఇప్పటికీ అకాల వర్షాలతో అతలాకుతలమవుతున్న ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉండడంతో దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. శనివారం ఉదయం నాటికి తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్కి పని అనే నామకరణం చేశారు. తుఫాన్గా మారిన తరువాత శ్రీలంక తీరం వెంబడి వాయువ్య దిశగా కదులుతుంది. 72 గంటల తరువాత ఈ నెల 30వ తేదీన ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్రాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తుఫాన్ ప్రభావం ఈ నెల 28 నుంచి మొదలవనుంది. ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తాలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. 28వ తేదీన కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. 29వ తేదీన కోస్తాతో పాటు రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ ఈదురు గాలులతో పాటు పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో భారీ వర్షాలు, పెనుగాలులు బీభత్సం సృష్టిస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఫణి తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, పాండిచ్చేరి తీర ప్రాంతాల్లో ఈ నెల 29న భారీ వర్షాలు పడతాయని తెలిపింది. 30 మే 1న తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇరు రాష్ట్రాల అధికారులు అప్రమత్తమై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు ఇప్పుడు తుఫాన్ వస్తుందన్న వార్త విని మరింత ఆందోళన పడుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.